టీడీపీ నేతలు బుర్దలో పడి పొర్లుతూ అందరిని అందులోకి లాగాలని చూస్తున్నారని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మి పార్వతి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ టీవీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడుతూ టీడీపీ మొదటి నుంచి మహిళల మీద పడి ఏడవడం ఆనవాయితీగా వస్తోందని ఇందులో భాగంగా నాపై కూడా చాలా దుష్ప్రచారం చేశారని తెలిపారు. వారి నీచ స్థాయి పరాకాష్ఠకు చేరుకుందని త్వరలోనే వారికి బుద్ధి చెప్పే రోజు వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. వైఎస్ భారతి మీద చేసిన వ్యాఖ్యల మీద ఆమె తీవ్రంగా స్పందించారు. భారతి మొదటి నుంచి ఒక ఉన్నతమైన లక్ష్యాలతో ఇటు కుటుంబాన్ని అటు వ్యాపార రంగాన్ని మరోవైపు ముఖ్యమంత్రికి భార్యగా తన సమయాన్ని గడుపుతున్నారని చెప్పారు. అలాంటి మహిళ మీద వ్యాఖ్యలు చేసిన టీడీపీకి పోయే రోజులు దగ్గర పడ్డాయని లక్ష్మీ పార్వతి అన్నారు. ఈ మధ్య తెలుగుదేశం వాళ్ళ పిచ్చి బాగా ముదిరిపోతూ ఉంది. ఎంత దారుణంగా అంటే చంద్రబాబు నాయుడు అతని కొడుకు సారథ్యంలో విచ్చలవిడిగా ఆడవాళ్ళ మీద వాళ్ళు మాట్లాడుతున్న భాష, వాళ్ళు వేస్తున్న నిందలు, ఇవన్నీ చూస్తే వీళ్ళు ఎంత నాశనానికి ఎంత దగ్గరలో ఉన్నారనేది బాగా అర్థమైపోతూ ఉంది. సరే, నన్ను అట్లాగే ఆడిపోసుకున్నారు, పోసుకున్నారు, 25 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇప్పుడు పాపం నిజంగా ఎంత గొప్ప స్త్రీ అంటే భారతమ్మ అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఉభయ రాష్ట్రాల్లో అందరికీ ఒక మంచి గౌరవం ఆమె అంటే, చాలా అభిమానం, గౌరవం. ఎందుకంటే చాలా డిగ్నిఫైడ్ లేడీ, ఎప్పుడు అనవసర విషయాల్లో ఏనాడు తలదూర్చలేదు. ఆమె తన భర్త వెంటే ఉండి ఆయన జైలుకి వెళ్ళినా కూడా అటు పరి ఇటు వ్యాపారాలు, తర్వాత తన పిల్లల్ని ఇంత బాగా బాధ్యతగా నెరవేర్చినటువంటి స్త్రీమూర్తి ఆమె. అందుకనే పాప టాప్ ర్యాంక్లో ఆమె సీట్లు సాధించుకోగలిగింది. అట్లాంటి గొప్ప తల్లి ఆమె. అలాగే భర్తకి చేదోడు వాదోడుగా కష్టాల్లో నిలబడి ఓదార్చి ఆయనకి ధైర్యం నింపి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయనకు నీడలాగా ఉన్నటువంటి అట్లాంటి స్త్రీల్ని గౌరవించాలి. మన దేశ లక్షణం ఏంటంటే మంచి స్త్రీమూర్తులు, ఎవ్రీ మ్యాన్ సక్సెస్ బిహైండ్ వన్ ఉమెన్ అనే మాటకి భారతి గారు అక్షరాల నిదర్శనం. ఆమె అటువంటి గొప్ప స్త్రీమూర్తి, గొప్ప సద్గుణరాశి కూడా ఆమె, గుణవంతురాలు. వాళ్ళ కుటుంబం కూడా అటు పుట్టింటికి గొప్ప పేరు తెచ్చింది, మెట్టినింటికి పేరు తీసుకొచ్చినటువంటి స్త్రీ ఆమె. ఆమె నిజంగా అందరం కూడా చాలా గొప్ప స్త్రీమూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆమెను కొలుస్తారు. అట్లాంటి ఆమెను కూడా వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళ సంస్కారం ఎంత దిగిపోయి మురుగుంటల్లో పడిపోయారు వాళ్ళు. అంతకంటే ఇంకా వేరే భాష ఏం లేదు. మురుగుంటల్లో వాళ్ళు దొర్లాడుతూ వాళ్ళ ఆడాళ్ళను కూడా దొర్లిస్తూ ఇప్పుడు యువతల వాళ్ళ మీద కూడా ఈ విధమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారంటే నీచమైన ఇంత అసలు ఇక పరాకాష్ఠ స్థితికి వెళ్ళిపోయింది వాళ్ళ నీచత్వం అనేది. ఇవి రాజకీయాలు అనుకొని సంబరపడిపోతూ ఉన్నారు. దానివల్ల జగన్ ఏదో మాట్లాడకండి, జగన్ ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కానీ జగన్ ఇట్లాంటి వాటికి చెక్కు చెదిరే మనిషి కాదు, ఉక్కు మనిషి. ఆయన తను అనుకున్న లక్ష్యం వైపు ఆయన సాగిపోతూనే ఉన్నాడు. ఎన్ని రకాల వేధిస్తున్నా కోర్టు కేసుల ద్వారా వేధించారు. అదేవిధంగా మీరు ప్రతి దానికి అడ్డం పడ్డారు. మీ అరాచక పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు రక్షిస్తున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ దుర్మార్గాలకు అంతం పడేటువంటి పరిస్థితి కూడా దగ్గరలోనే ఉంది. దానికి ఉదాహరణే మీరు భారతమ్మ గారిని విమర్శించటం. అందువలన మీరు ఇంకా ఇది చెప్పక్కర్లేదు. కాలం మీ దోషాలన్నింటినీ లెక్కబెట్టింది. తొందరలోనే 2024 ఎలక్షన్స్ నాటికే పాపాలు పండుతాయి. దాని ఫలితం కూడా ఏంటో మీరు చూస్తారని మాత్రమే చెప్పగలం.